మొన్నటి వరకు ఒక స్ట్రాటజీ సడన్ గా ఇప్పుడు ఏమన్నా ఆ స్ట్రాటజీ మార్చుకున్నారా తెలంగాణ సీఎం కేసీఆర్ గారి వ్యాఖ్యలు నిన్న గులాబీ పండగ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉంటే దేశ రాజకీయాల్లో అయితే ఖచ్చితంగా ఆయన నిలవాలనుకుంటున్నారో లేదా చక్రం తిప్పాలనుకుంటున్నారో తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా ఉందో అలాగే భారత సమితి భారతదేశ సమితి అది కూడా రావాలి అని చెప్పడం ఢిల్లీలో కూడా ఏదో కార్యాలయం కూడా రెడీ అయిపోతుంది ఇక నుంచి ఢిల్లీలో కూర్చొని ఆయన చక్రం తిప్పుతారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అసలు ఏంటి కేసీఆర్ గారి స్ట్రాటజీ మొత్తం దేశ రాజకీయాలను మార్చేయాలనుకుంటున్నారా నిజంగా సాధ్యమవుతుందా సరే ఎలా చూడాలి అంటే కేసీఆర్ గారి మాటలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి అసలు ఫ్రంటే అవసరం లేదంటున్నాడు ఆయన అంతకుముందు ఫ్రంట్ కావాలి అన్నది కూడా ఆయనే కొంతమందిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఆయన ఎప్పుడైతే అన్నాడో ఆయన వెనకాల కొంతమంది మంత్రులు వచ్చేసి ఇంకా ప్రధానమంత్రి అయ్యే అర్హత కేసీఆర్కి ఒక్కడికే ఉంది కేసీఆర్ ప్రధాన నినాదాలు చేసినవి కూడా చూసాం మనం రీసెంట్గా 2-3 నెలల క్రితమే కానీ ఇప్పుడు సడన్గా ఈయన ఇలా మాట్లాడడం అంటే ఏంటి ఆయన స్ట్రాటజీ మార్చుకున్నారో దేశ రాజకీయాల్లో పరిస్థితులు పరిణామాలు మారినయ్యా ఆయన మీద ఉన్న ఒత్తిడి అట్లా మాట్లాడిస్తుందేమో అనిపిస్తుంది ఒకటి అర్జెంటుగా వాళ్ళ అబ్బాయి సీఎం కావాలి అది కేటీఆర్కి ఉన్న బలమైనటువంటి ఫీలింగ్ బలమైన ఒత్తిడి కేసీఆర్ మీద కుటుంబ పరంగా ఎందుకంటే ఈ ట్రిప్ కనుక సీఎం కాకపోతే రేపు కనుక ఇది అనౌన్స్ అన్నా చేయాలి రేపు కేటీఆరే సీఎం అవుతాడని ఈయనలాంటి వాళ్ళకి పవర్ లేకుండా బతకలేరు అంటే గతంలో ఒకటి పరిస్థితి జరిగినప్పుడు ఆయన ఓపెన్ గా చెప్పేశారు కదా నేనే ఉంటాను నన్ను ఉండనివ్వరా అని హరీష్ రావు వీళ్ళందరూ తేడా తెస్తారని లాస్ట్ ఇయర్ అంతే కదా అందుకని చెప్పారు కూడా పార్టీ చీలకుండా తర్వాత జాగ్రత్త చేసుకొచ్చారు కవిత కూడా ఇక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లేదు కదా కవిత ఢిల్లీ అంటే డిఎంకే ఫార్ములాని అమలు చేస్తున్నారు డిఎంకే కరుణానిధికైనా కేసీఆర్కైనా చంద్రబాబుకైనా కొడుకులు కావాలి వాళ్ళ వారసులు ఉండాలి కానీ వాళ్ళు బ్రతుకున్నంత వరకు ఇంకోళ్ళకి పవర్ రాకూడదు వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులు రావాలి ఇదే ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి కరుణానిధి కొడుకు అలగిరి ఉన్నాడు పక్కన పెట్టేశారు కదా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అవుతాడు కదా వరుసకైతే పక్కకి వెళ్ళిపోయాడు కదా అంటే మావయ్య అవుతాడు అనుకుంటా అంటే వారసత్వం ప్రకారం అయితే ఎన్టీఆర్ వారసత్వం అయితే అతనిది అవుతుంది కదా కానీ జాగ్రత్తగా పక్కన పెట్టారు కదా అట్లాగే అంటే తమవాడు తన కొడుకు అక్కడ కావాలి సీఎం అంతే కదా ఇక్కడ కేసీఆర్ ఇంకెవరినన్నా సీఎంగా అంటున్నాడా హరీష్ రావు ఒకప్పుడు దూకుడేంటి ఈ మధ్యన స్టేట్మెంట్లలో దూకుడు ఉంది కానీ మనసులో నైరాశ్యం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అంతే కదా అసలు పార్టీని బ్రతికించడంలో తోడున్నాడు హరీష్ రావు బట్ అసలుకి వచ్చేటప్పటికి కుటుంబ వారసత్వమే నడుస్తుంది అదే కదా కాబట్టి కేసీఆర్ ఒక పక్కన కుటుంబ పరంగా కేటీఆర్ కోసం ఎంతమందిని ఒక రకంగా వేధించి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ పార్టీ దెబ్బతింటోందని మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు హరీష్ని సంతోష్ అంటే పాపం ఎప్పుడు ఆయన జాగ్రత్తగానే మేనేజ్ చేసుకుంటాడు ఎక్కువగా అతిగా పోతాడు బ్రేక్ ఇచ్చారు అట్లాగే నడిచి అదే హరీష్ని అట్లా చేసి కవితకి అంతే కవితకి కూడా మంత్రి అన్నారు ఆపుకొచ్చారు పోటీ లేకుండా చేసుకొచ్చారు సేమ్ టైం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిని చేయాలా అర్జెంటుగా లేదా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించాలి ప్రకటించాలంటే ముందు తనకేంటి తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు కదా ఈయన ఆగలేడు చంద్రబాబు అయినా లోకేష్కి ఎందుకు ఇట్లేదు రాధాకృష్ణ వంక చెప్పుకుని ఆపుతున్నాడు ఆయన లేకపోతే లోకేష్ ఆల్రెడీ పార్టీలో అందరికీ ఇది తల్లో నాలికే కదా మరి ఆయన కాదని ఈయన ఎందుకుంటున్నారు కాన్సెప్ట్ ఇదే ఉంటుంది ప్రాక్టికల్గా నిజమైన రాజకీయ భవిష్యత్తు బిడ్డ భవిష్యత్తు కావాలనుకున్నోడు ఏం చేస్తాడు ఇచ్చేస్తారు అంటే అది ఈయనకు ఉండాలి కదా ఇప్పుడు ఈయన ఒత్తిడి తీసుకొచ్చిన ఇంకొకరు చేసిన కేసీఆర్ గారికి నిజంగా ఆ ఉద్దేశం ఉంటే ఆయనకు పోయిన సీఎంగా అనౌన్స్ చేసి ఈయన కాంగ్రెస్ సారీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానో లేదంటే టీఆర్ఎస్ అధ్యక్షుడు కొనసాగొచ్చు కదా జాతీయ రాజకీయాల్లో ఎందుకు చక్రం తిప్పాలంటున్నాగే రకాలు కాదు ఇక్కడ కొడుక్కి ఇక్కడ ఇస్తే తన జాతీయంలో ఏదైనా పదవి ఉంటేనే ఆగుతాడు అదే కదా ఇప్పుడు తన ఉద్దేశం ఏంటంటే థర్డ్ ఫ్రంట్ అనేది ఇక పోయింది మొన్నటిదాకా ఫోర్త్ ఫ్రంట్ అన్నాడు ఆ ఫోర్త్ ఫ్రంట్ పోయింది తర్వాత థర్డ్ ఫ్రంట్ కి రెడీ అయ్యాడు ఈయన ఈయన కర్మగాయలు పీకే వేసిన వ్యూహంతో థర్డ్ ఫ్రంట్ అనేది పోయింది ఇప్పుడు ఓన్లీ రెండే ఫ్రంట్లు యూపీఏ ఫ్రంట్ ఎన్డీఏ ఫ్రంట్ రేపు పొద్దున ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ మిగతా పక్షాలు మమతలో విమతలో వీళ్ళందరూ ఎవరితో ఉంటారు అనేది ఉండదు కానీ ఫ్రెండ్లీగా ఉంటారు అంతవరకు అంతకు మించి సీన్ ఉండదు ఇప్పుడు ఈయనకేం కావాలన్నదే ఇక్కడ సమస్య కేసీఆర్కి ఏం కావాలి ఇప్పుడు యూపీఏతో తిరగాలనుకుంటున్నాడు ఎందుకు ఎన్డీఏ దగ్గరికి రానిది కాబట్టి ఎన్డీఏ దగ్గరికి రానిస్తుంటే అదే గనక బీజేపీ గతంలో తెలుగుదేశంతో ఉన్నప్పుడు సిచ్యుయేషన్ ఉండుంటే గనక రానిచ్చేదేమో
ఇక్కడ అట్లా కాదు బీజేపీ ఆల్రెడీ సెకండ్ ప్లేస్ కొచ్చి కూర్చున్నది కాబట్టి అట్లాంటప్పుడు పొత్తుకి రారేలు అదే నాలుగో స్థానంలో ఉంటే పొత్తు గురించి ఆలోచిస్తారు నాలుగులోనో మూడులో కాబట్టి ఇంకా అక్కడ ఆప్షన్ లేదు కేసీఆర్ ఇంకోటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కాన్సెప్ట్ ముందు నిలవలేడు ఈయన ఈయనంతా ఎమోషను వ్యవహారం డిఫరెంట్గా ఉంటుంది ఆ పాలిటిక్స్ అక్కడ వర్కౌట్ కాదు వాళ్ళ ఎమోషన్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు ఈయన లెక్కేసుకుంటుందల్లా ఏంటంటే కాంగ్రెస్ కూటమి కడితే మనం తర్వాత ఇక్కడ కాంగ్రెస్ని పక్కన పెట్టించవచ్చు దాని మీద ఆధిపత్యం మనకే ఉంటుంది రెండో పాయింట్ వచ్చేటప్పటికి తను జాతీయ రాజకీయాలు వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ రేపు గెలిచారనుకోండి కేంద్రంలో యూపీఏ వచ్చి రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిస్తే అంటే యూపీఏకి దగ్గరకు వచ్చి వస్తే యూపీఏకి మద్దతు ఇచ్చేస్తాడు ఈయన ఇచ్చేసి ఈయన అక్కడ కేంద్రంలో మంత్రి పదవి తీసుకుంటాడు వాళ్ళ అమ్మాయికి ఒక పదవి ఇప్పించుకుంటాడు కూర్చుంటాడు వాళ్ళ అబ్బాయిని సీఎం చేస్తాడు సింపుల్ అదే ఓడాడు అనుకోండి ఇక పార్టీకి సంబంధించి కొన్ని రోజులు ఇక కేటీఆర్ఏ చూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ తర్వాత పరిస్థితి ఏంటనేది కేసీఆర్ ఏ ఎలక్షన్స్ అప్పుడు వాడటం ఏంటనేది చూడాల్సి ఉంటుంది ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయడమో లేదంటే ఈయన సింగిల్గా ఇప్పుడు ఏదో కొత్తగా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారా అనేది కూడా నిన్న ఆయన మాటల తర్వాత వినిపిస్తున్నది అయితే ఢిల్లీలో కూర్చొని ఇప్పుడు ఏదో నిన్న ఆయనే అన్నారు ఢిల్లీలో మొత్తం బిల్డింగ్ కూడా రెడీ అయిపోతుంది పార్టీ కార్యాలయం మొత్తం వాళ్ళ అసెట్స్ అంతా చెప్పుకొచ్చారు కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉన్నాయి ఏంటనేది నిజంగా ఒక పార్టీ పెట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టి ఆయన ఆ పార్టీని నడుపుకొని ఈ పార్టీ నేను కప్పచెప్పి సీఎం చేసే యోచన ఏమన్నా చేస్తారా అది వర్కౌట్ అయ్యే పనేనా జాతీయ పార్టీ ఊరికనే ఉత్తుతి మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఏంటంటే ఇదివరకు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా రాజకీయ సమితి కాదు ఇది పోరాట సమితి అన్నాడు అట్లా ముందు ఒక ట్రయల్ వేస్తాడు ఆయన అంతా కూడా శాంపిల్ చేస్తాడు అన్నమాట అందులో ఇది బేసిక్గా వెరీ సింపుల్ కాన్సెప్ట్ నేను చాలాసార్లు ప్రస్తావించుకున్నాం మనం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ పక్కన ఆంధ్రాలో కూడా ఒక్క సీటు కూడా గెలవలేదు పక్కనున్న కర్ణాటకలో సీనే ఉండదు మహారాష్ట్రలో ఏమైనా సీన్ ఉంటుందా ఎక్కడా లేకుండా జాతీయ రాజకీయాలు ఎట్ట శాసిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ చక్రాలు తిప్పడం చంద్రబాబుకు ఉన్నటువంటి అనుభవం పలుకుబడిలో ఒక 20-30% ఈ మధ్య నేను సంపాదించుకున్నాడు అంతవరకే 20-30% అంతకుమించి ఏం లేదు మమతా బెనర్జీ ఇవాళైనా చంద్రబాబుతో మాట్లాడగలుగుతుంది అవసరం ఉంటే అవసరం లేకపోతే బాబునైనా పక్కన పెట్టేస్తే ఇదివరకు ఈయన మామూలుగా ఒకరోజు నిరసన దీక్ష చేస్తేనే ఫోన్ చేసిన మమతా బెనర్జీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలా బాబు గారు పని లేదు ఈయన ఒక 3 సీట్లు వచ్చాయి అదే ఈయన గనక 15-20 వచ్చి ఉంటే ఈయనతో మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి మాట్లాడలేదు మమత కేసీఆర్కి వచ్చేటప్పటికి మమత కూడా పెద్ద వాల్యూ ఏమి ఇవ్వదు కేజ్రీవాల్ పట్టించుకోడు తనే పుడింగి అసలు ఈ థర్డ్ ఫ్రంట్ పక్షాలందరూ ఎవడికాడే పుడింగి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదో భారతీయ జాతీయ సమితి అని పెడతాడు తెలంగాణలో ఎన్ని సీట్లు నిజంగా దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద కాకుండా భారతీయ జనసమితినో భారతీయ ప్రజాసమితినో పెట్టుకుని భారతదేశ సమితి అని పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయండి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం నాకు తెలిసి ఒకటి గెలిస్తే కష్టం అలా వేరే పేరు పెట్టుకోండి అనేది ఈయన జాతీయ స్థాయిలో పార్టీ పెట్టాలనుకుంటే నిజంగా భారతదేశ సమితి పెట్టాలనుకుంటే ఇప్పుడు ఒక ఇందాక మనం అనుకున్నట్టు మమతా బెనర్జీయో లేదంటే ఎన్సీపీ శరద్ యాదవ్ వీళ్ళందరూ కలిసి వస్తారని ఎన్నో వ్యూహం వేస్తున్నారా బిహైండ్ ద స్క్రీన్ అందుకే ఈయన ఈ తరహా ప్రకటన చేశాడా అనేది నిజంగా కలిసి వచ్చేవాళ్ళు లేరా ఈయన నిజంగా పెడితే కలిసి రారా మోడీకి వ్యతిరేకంగా తర్వాత మైండ్లో కొంత అప్సెట్ లేకపోతే కనుక ఆ ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ తను వచ్చిన స్టేజ్లో ఈ టైంలో పీక్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఇక అంతా నేనే చేయగలనని ఫీల్ అవుతున్నాడు లైక్ ఇంతకుముందు చంద్రబాబు కూడా ఫీల్ అయింది అదే రియాలిటీ మిస్ అయ్యారు వీళ్ళు ఇద్దరు కూడా 42 సీట్లు ఉన్నప్పుడు నీ ఛాయిస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు 17 సీట్లు అన్నిట్లో 17కి 17 కూడా గెలవలేవు ఏ ప్రాతిపదికన నువ్వు శాసిస్తావు నీతో ఎందుకు రావాలి అంటే దానికే నిన్న ఆయన ఒక మాట కూడా అన్నారు దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ వైపు తొంగి చూస్తున్నారు రైతు బంధు లాంటి కార్యక్రమాలతో మనం సక్సెస్ చేసాం ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు నిజంగా దేశ రాజకీయాల్లోకి వెళ్ళగలిగితే కనుక ఇక్కడ ఎలా సాధించామో తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం అక్కడ కూడా అలా భారతదేశ సమితితో మనం సాధించగలమని ఒక నమ్మకం ఆయన వెలుగుచ్చారు నమ్మకం ఉండాలి కూడా కాకపోతే ఈయే దానికి ఏమంటారు అంటే భ్రాంతి అంటుంటారు చిత్త భ్రాంతి అని మధ్యాహ్నపు ఎండలో కనుక నడిస్తే ఏయో మెదడులో ఏయో తిరుగుతున్నట్టు ఉంటాయంట అట్లాగే ఇదో రాజకీయ చిత్తభ్రాంతి మా వైపు చూస్తున్నారు ఏదేదో బాత్రూంలో తలుపులు తీసుకున్నట్టు లేకపోతే బొక్క పెట్టినప్పుడు చూసినట్టు ఎవడు చూస్తాడండి రైతు బంధువులు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి
కేసీఆర్ అద్భుతమైంది 5000 ఇచ్చాడు నేను ఇద్దామని చూస్తాడా జగన్మోహన్ రెడ్డి తనిచ్చే 15000 లెక్క అనుకుంటాడు తనిచ్చే 13000 అంతేగాని పక్కన మహారాష్ట్ర ఉన్న కేసీఆర్ని చూసి అక్కడ ఏమన్నా డబ్బులు ఇచ్చిందా కేసీఆర్ ఇస్తుంది ఏంటో కూడా వాళ్ళకి తెలుసు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం లోటు బడ్జెట్కి వెళ్ళింది ఇటు చూసి మనం కొన్నిసార్లు నేను చెప్తా ఎదుటి వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకుంటా ఎలా ఉండాలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోను ఎలా ఉండాలో నేను డిసైడ్ చేసుకుంటా ఎలా ఉండకూడదో వాళ్ళని చూసి నేర్చుకుంటా ఎందుకంటే వాళ్ళు వేటిట్లో నెగటివ్ అవుతున్నారు అది నా ఫార్ములా ఇప్పుడు నాకు తెలిసి కేసీఆర్ విషయమైనా ఎలా ఉండకూడదో ఆయన చూసి నేర్చుకుంటారు ఎట్లాగా ఇవాళ విచ్చే డబ్బులు రైతు బంధుతో కౌలు రైతు ఎవడు బాగుపడ్డాడు మామూలు ధనవంతులైన రైతుకి డబ్బులు అంటున్నాం ఐదు ఎకరాలకు మార్చాడు అంతే కదా ఎందుకు ఈ తలా 5000 రూపాయలు చెప్పిన 10000 దాకా ఇస్తుంటే నువ్వు కౌలు రైతుకి ఆయన 10000 వచ్చిందా రాలేదు ఏంటి ప్రయోజనం ఇంకా దానివల్ల ఏం సాధించినట్టు కౌలు రైతులకు సంబంధించి ఏముంది తర్వాతన అలాగా అంటే అది చూసి ఇప్పుడు అర్జెంటుగా మేమందరం ఇబ్బంది పడతాం అనుకుంటారా జాతీయ స్థాయిలో వేరే వాళ్ళు ఈయన చూసి నేర్చుకోవడానికి కొన్ని కొన్ని చూస్తారు ఫాలో అప్లో అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఇవాళ తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక దందా డిపార్ట్మెంట్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే దందా అంటే పాపం పోలీసులు తింటల్లా ప్రభుత్వపు అధికార పార్టీ చేతిలో కిలుబొమ్మలుగా మారిపోయారు అంతే కదా వ్యవస్థలు చిన్న భిన్నం చేశారు మనం ఎప్పుడూ కూడా పబ్లిక్ చూసేది అవి ఎస్పెషల్లీ ఇతర రాష్ట్రాల వాళ్ళు చూసేది ల్యాండ్ ఆర్డర్ ఎట్లుంది సిస్టమ్ ఎట్లుంది ఎందుకంటే వాడికి దీనికి ఏమిస్తే ఆడికి ఏం అవసరం ఇంకోటి ఆ లెక్కనైతే ఆంధ్ర వాడికి అక్కడ ఉద్యోగమే లేదు మరి అది చూసి మనం దాంట్లో నుంచి కన్నంలో నుండి చూసి ప్రభుత్వ ఉద్యోగం మనకు రాకపోయినది ఏదైనా వేరే ఇస్తాడని ఫీల్ అవుతామే ఏంది వేరే రాష్ట్రం వాడికి ఎవరికి అక్కడ ఉండటానికి దిక్కులేదు కదా ఉంటే ప్రైవేట్ స్కూల్లో చదువు ఉద్యోగం మాత్రం పక్క రాష్ట్రానికి వెళ్ళి చేయి గవర్నమెంట్ ఉద్యోగానికి దిక్కులేదు అక్కడ నీకు మరి ఇంకేముంది అక్కడ నాకు ఏం చూడాలి అక్కడికి వచ్చి మహారాష్ట్రలో మనం వెళ్ళి చేసుకోవచ్చు అక్కడ మిగతా అన్ని రాష్ట్రాలు ఒక తెలంగాణలో లేదు ఎలాగ మరి కాన్సెప్ట్ అట్లాంటివి చూస్తారా ఈయన ఆ చిత్తభ్రాంతికి లోనవుతున్నారు ఏదో నేను నడిపించేస్తా ఇదివరకు మోడీ నన్ను చూసి అట్లా పోసుకున్నాడు శిశు పోసుకున్నాడు అని చంద్రబాబు గారు చంద్ర అన్నందుకు పేర్లు ఆయన ప్లేస్ ఓ రకంగా జరుగుతుంది అది అంతకు మించి మరి ఏం కనబడట్లేదు అంటే 2 టర్మ్స్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇంకా ఆయన భౌతయ్యం అంటే తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారు భౌతయ్యం అనుకోవాలి ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి భౌతయ్యం ఇంకా జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉంది అని కేసీఆర్ గారు ఫిక్స్ అయిపోయారా నిజంగా కేటీఆర్ గారికి ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా ఇవాళ నాకు కనబడుతున్నది అయితే మళ్ళీ నేనే గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ లీడర్స్ లేయర్లే కాబట్టి మనమే గెలుస్తాం సీట్లు తగ్గినా కూడా అనేది ఒక నమ్మకం ఉంది ఆ గెలిచేసిన తర్వాత సీఎం క్యాండిడేట్గా కేటీఆర్ని పెట్టేసి మనం అనుకున్నట్టు ఈయనకి కూడా ఇప్పుడు రాధాకృష్ణ గారి స్నేహితుడు ఇదివరకు రాధాకృష్ణ గారు రవిప్రకాష్ గారు లేకపోతే ఈనాడు వీళ్ళవన్నీ చంద్రబాబు గారిని ముంచారు వాళ్ళు ఇచ్చిన వేదికలతో ఏది గుజరాత్లో ఓడిపోతుంది కర్ణాటకలో ఓడిపోతుంది ఇంకేముంది మనమే మీరు వాళ్ళకి దూరంగా ఉండండి మీ వ్యతిరేకత అంతా వాళ్ళకి పోద్దప్పుడు అనుకూలత వరకే మనం ఉంచుకుందామని అది నమ్మేసి పాపం బాబు గారు మోడీ మీదకి వెళ్ళి తన దెబ్బతిన్నాడు వాళ్ళే కదా నివేదికలు ఇచ్చేది ఇప్పుడు ఈయనకు కూడా ఇంకేముందండి మోడీ అయిపోయాడండి రేపు పొద్దున ఎవడు అసలు ఒప్పుకోవట్లేదండి ఇవన్నీ ఇవన్నీ అనుకుంటున్నటువంటి సందర్భంలో అదే ఇంపాక్ట్ తన రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో కూడా ఉండాలిగా మరి దుబ్బాక ఓటమి ఒక ప్రాంతీయ పార్టీ ఎప్పుడూ కూడా ఈ ప్రాంతీయ అయినా జాతీయ అయినా సరే ఉప ఎన్నికల్లో ఓడిపోవడం రేర్గా ఉంటుంది ఉప ఎన్నికల్లో ఓడిపోయింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ భారీ వార్నింగ్ ఇప్పుడు అందుకనే తన సహాయ శక్తులు ప్రయత్నించి అవసరమైతే పీకే ద్వారా కాంగ్రెస్తో బేరమాడి డమ్మీ క్యాండిడేట్లను పెట్టించి కాంగ్రెస్ ఓట్లను టీఆర్ఎస్ వైపు డైవర్ట్ చేసే టెక్నిక్ వేస్తారు ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అన్నటువంటి పేరు చెప్పి తద్వారా ముందు నెక్స్ట్ పవర్లోకి వచ్చేయాలి వచ్చిన తర్వాత తన కొడుకుని సీఎం ముంచేశాక ఇప్పుడు ఆయనకున్న నివేదిక ప్రకారం నాకు తెలిసి జాతీయ స్థాయిలో మోడీ దిగిపోతున్నాడు యూపీఏ రాబోతుందని ఫీల్ అవుతున్నాడు ఆయన అందుకని చెప్పేసి ఆ లెక్కన ఇదంతా తెలంగాణలో అంటే గతంతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ పుంజుకుంటున్న టైంలో ఈయన కూడా ఓపెన్ గా చెప్పాలంటే ఒక శత్రువుగా బీజేపీని ఫీల్ అవుతున్నారు మన కేటీఆర్ గారు కూడా ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన మాటలు చూస్తే అర్థం అవుతుంది అన్ని పార్టీలను సమానంగా మాట్లాడడం అనేది
ఈ నేపథ్యంలోనే ఒక జలక్ ఇవ్వాలి భారతీయ జనతా పార్టీకి, పైనిస్తే ఇక్కడ సెట్ అవుద్ది, అదొక వ్యూహమా? అంటే తెలంగాణ రాష్ట్రం వరకు చూస్తాడు. ఏం లేదు గానీ లోకల్ లెవెల్లో జరుగుతున్నది ఏంటంటే పబ్లిక్ కి ఒక సంకేతం ఇస్తున్నాడు, పబ్లిక్ ఒక మెసేజ్ తీసుకుపోతున్నాడు. నేను చాలా స్ట్రాంగ్ ఫైటర్ని, జయలలిత ఇంత ముందు కరుణానిధి కానీ జయలలిత కానీ మమతా బెనర్జీ కానీ తేడా వచ్చినప్పుడు నేను కేంద్రంతో కొట్లాడుతున్నాను అంటుంటారు. ఇప్పుడు అది వ్యవహారం. కిందసారి చంద్రబాబు జాతీయ రాజకీయాల చక్రం తిప్పబోతున్నాను కాబట్టి తెలంగాణలో నాకు ప్రభుత్వాన్ని ఇవ్వండి అని అడిగాడు, అంతే కదా. 2018లో కూటమి కట్టాం కాబట్టి ఇవ్వమని. ఇప్పుడు కేసీఆర్ ఆ మాట అడుగుతారు నాకు. ఇంకోటి ఈ రాబోయే రోజుల్లో ఇదే చివరి ఛాన్స్ అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే కదా, చూడాలి. చూద్దాం కేసీఆర్ గారు మొత్తానికి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా, అదే గనక జరిగితే ఎంతవరకు సాధ్యమవుతుంది అధికారంలోకి రావడం కానీ, లేదంటే దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుందా, ఏం జరుగుతుంది, వేచి చూడాలి. ఇది వాళ్ళకి